షవర్మా తిన్నారో చచ్చారే. ఓ హోటల్లో షవర్మా తిని 17 మంది అస్వస్థకు గురయ్యారు. షవర్మా తింటే చావే నా దిక్కు అంటూ మొన్నటి వరకు దీని గురించి చాలా డిస్కషన్స్ కూడా జరిగాయి. స్ట్రీట్ ఫుడ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు ఎప్పటికప్పుడు సూచిస్తూనే వస్తున్నారు. అయినా సరే ప్రజలు ఏమాత్రం భయపడడం లేదు. తింటే ఏమైతుందిలే అనుకుంటున్నారో లేదా చెప్పేవాళ్ళు అలానే చెప్తారనుకుంటున్నారో తెలియదు, కానీ స్ట్రీట్ ఫుడ్స్ తినే విషయంలో మాత్రం అస్సలు తగ్గట్లేదు. ఆ షవర్మా ఘటన మరొక ముందే రీసెంట్గా ప్రాణం తీసిన మోమోస్ తిని మహిళ మృతి, మరో 50 మందికి అస్వస్థ అంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తకు ప్రజలు కాస్త జంకారు. ఏకంగా 50 మందికి పైగా ఆసుపత్రి పాలైన ఘటన అందరిలో కలకలం రేపింది. షవర్మా మోమోస్ మాత్రమే కాదు, గతంలో పానీపూరి తిని కూడా ఎంతోమంది అస్వస్థ గురైన ఘటనలు ఎన్నో చూశాం. ఇలాంటి ఘటనలు జరిగిన కొన్ని రోజులు మాత్రమే భయంగా ఉంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత యథావిధిగా స్ట్రీట్ ఫుడ్స్ను లాగించేస్తూ ఉంటారు ప్రజలు. తరచూ స్ట్రీట్ ఫుడ్స్ విషయంలో ఇలా జరగడంతో ప్రజలంతా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి అంటూ హెచ్చరిస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. మోమోస్ షవర్మాస్ తయారు చేసిన 3 గంటల లోపే తినాలి అంటున్నారు. ఒకవేళ 3 గంటల తర్వాత తింటే మాత్రం ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. సాధ్యమైనంత వరకు స్ట్రీట్ ఫుడ్స్ని మానేయడం మంచిది అని హెచ్చరిస్తున్నారు. తరచూ ఇలా జరుగుతూనే ఉన్నాయి కాబట్టి స్ట్రీట్ ఫుడ్స్ వెండర్స్పై స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నామని తెలియజేశారు. ప్రస్తుతం దీపావళికి భారీ మొత్తంలో స్వీట్స్ తయారు చేస్తూ ఉంటారు కాబట్టి స్వీట్ షాప్స్లో తనిఖీలు చేస్తున్నామని వెల్లడించారు. అయితే ఇలా అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా కానీ ఇంకా చాలా చోట్ల కల్తీలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు ప్రజలు కూడా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా స్ట్రీట్ ఫుడ్స్ పైన తమకున్న ఇంట్రెస్ట్ని చూపిస్తూనే ఉన్నారు. చిన్నపిల్లలు మొదలు పెద్దవారు వరకు ఎవరూ కూడా కనీసం ఆలోచించట్లేదు. పైగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఫుడ్కు సంబంధించిన వీడియోసే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. దీంతో వాటి పట్ల మరింత ఆసక్తి కనబరుస్తున్నారు. కాబట్టి ఇలా ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా కూడా తినేవారు మాత్రం తినకుండా ఆగడం లేదు. కాబట్టి ఏ ఆహార పదార్థాలనైనా సరే వండిన 3 నుంచి 4 గంటల లోపు తినడం మంచిదని, ఇలా స్ట్రీట్ ఫుడ్స్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండడం మంచిది అని సూచిస్తున్నారు. మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.